ముస్తాబాద్ మండలంలోని ఆవునూరు గూడెం రామలక్ష్మణపల్లె తుర్కపల్లి గ్రామాల్లో ఫ్యాక్స్ ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, రైతు బంధు సమితి మండల కన్వీనర్ కల్వకుంట్ల గోపాలరావు, ఫ్యాక్స్ చైర్మన్ తన్నీరు బాబూరావు, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్రావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలంలో వడ్ల కొనుగోలు పిఎస్ఎస్ సెంటర్ ఇక్కడ ఆవునూరులో స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానికి ఆహ్వానించిన స్థానిక గ్రామ సర్పంచ్ గారికి, అలాగే చైర్మన్ గారికి, అలాగే రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపన్న గారికి, గౌరవ జెడ్పీటీసీ గారికి, ఇక్కడికి వచ్చిన పేరు గౌరవ ఎంపీటీసీ గారికి, వాళ్ళ పాలకవర్గానికి, అందరికీ అది బాపు అది చైర్మన్ పిఎస్ఎస్ సెంటర్ వల్ల అందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, రైతులకు, అమాలీలకు, ప్రెస్ మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నుంచెల్లే ప్రతిదీ కూడా రైతును కూడా రాజుగా చూడాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఒక్కటి వడ్లు చూస్తూ ఉంటే, ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నమాట వాస్తవమే, కానీ కాకపోతే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి చివరి గింజ వరకు కూడా వడ్లు కొనుగోలు చేస్తా అని మాట ఇచ్చిన మన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే ఈ ఘనత దక్కుతుంది. కాబట్టి రైతులు ఏ ఇబ్బంది పడొద్దని, పోయినసారి కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా చివరి గింజ వరకు కూడా కొంటామని, చివరి గింజ వరకు కూడా కొని మా ఈ అది రాజన్న సిరిసిల్ల జిల్లాలో మండల ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, అందరూ గౌరవ పెద్దలందరూ కూడా అందరూ కలిసికట్టుగా రైతులకు సహకరించి, రైతులు కూడా వారికి పిఎస్ఎస్ సెంటరు, ఐకేపీ సెంటర్కి కానీ సహకరించి, వాళ్ళ తేమ శాతం కూడా 17 రావాలి కాబట్టి ఆ తేమ శాతం కూడా వచ్చేటట్టు చూసుకొని, ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళకు కూడా సహకరించి, వాళ్ళు కూడా రైతులకు సహకరించి ఈ ధాన్యాన్ని విజయవంతం చేయాలని, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏ జిల్లాలో లేని విధంగా మన జిల్లాలో మనం అన్నీ సమకూర్చుకొని, మనకు గౌరవ మంత్రి గారు ఉన్నారు కాబట్టి వారి సహకారంతో మన జిల్లా అభివృద్ధి బాటలో పోతుంది కాబట్టి, ఏదేమైనా కూడా మన రాష్ట్రంలో మన జిల్లా అన్నిట్లలో ముందుంటుంది కాబట్టి, ఇంట్లో కూడా ముందుండి మనం వడ్లు చివరి వరకు కూడా కొనుగోలు చేస్తారు. ప్యాక్స్ సెంటర్ కానీ, ఐకేపీ సెంటర్ కానీ, అది రైతులు, అమాలీలు అందరూ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, పెద్దలు అందరూ సహకారంతో, రైతుల సహకారంతో చివరి గింజ వరకు కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు.